హలో నమస్తే. ఏంటమ్మాయ్ గమ్మునున్నో, ఏమైనా మాట్లాడు. మీరు మాట్లాడతారని వెయిట్ చేస్తున్నాను అత్తయ్య. నమస్కారం అండి, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అత్తయ్య, నాకు మీ చేతి ఎగ్ దోశ తినాలనిపిస్తుంది. మీ ఎగ్ దోశ స్టైలే వేరు. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా మీరు చేసే ఎగ్ దోశలాగా రావట్లేదు. ఏమైనా టిప్స్ ఉంటే చెప్తారా? మన వ్యూవర్స్ అందరూ చూసి ఈ రెసిపీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేస్తారు. దాంట్లో ఏముందమ్మాయి, చిట్కాలన్నీ చెప్తాను. ఆ చిట్కాలను పాటించి చేస్తే ఎంతో రుచికరమైన కోడిగుడ్డి దోశ తినవచ్చు. వ్యూవర్స్, మీకు ఈ చిట్కాలన్నింటిలో ఏ చిట్కా బాగా ఉపయోగపడుతుందో కమెంట్ బాక్స్లో తెలపండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఈ ఛానల్కి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇదిగో కోడలా, ఎలా చేయాలో చెప్తాను విను. ఒక మీడియం సైజు ఒక చిన్న సైజు ఎర్రగడ్డ పొట్టు తీసి ఉంచుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటా తీసుకోవాలి. టమాటా, ఆనియన్ రెండు ఒకే మోతాదులో ఉన్నా చాలా బాగుంటుంది. రెండు రెమ్మల తెల్లగడ్డ తీసుకోవాలి. తెల్లగడ్డ ఎక్కువగా వేసుకోకూడదు. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకుని మిక్సర్ బౌల్లో వేసుకోవాలి. 15 ఎండు మిరపకాయలు వేయాలి. అత్తయ్య, ఇది స్పైసీగా వస్తుందా? మరీ స్పైసీగా కాదమ్మాయి, మీడియంకి కాస్త ఎక్కువ స్పైస్గా వస్తుంది. అయితే ఇంకొన్ని వేయరా? నాకు స్పైసీగా కావాలి. సరే, అయితే మీకు స్పైసీగా అడుగుతున్నావు కాబట్టి ఇంకో 3 వేస్తాను. ఇక్కడే తగినంత రాళ్ళుప్పు వేసుకోవాలి. మామూలు ఉప్పు కన్నా రాళ్ళుప్పు కాస్త ఉప్పగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. లాస్ట్లో ఉప్పు వేసుకుంటే ఏమవుతుంది అత్తయ్య? ఆనియన్ ఉప్పు లేకుండా మనం రుబ్బుకుంటే అదో రకమైన వాసన వస్తుంది, టేస్ట్ కూడా బాగుండదు. ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరైన టేస్ట్ వస్తుంది. సరే అత్తయ్య, మనం జస్ట్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సర్లో గ్రైండ్ చేసి ఆఫ్ చేయకూడదు. 3 నుంచి 4 నిమిషాలు కంటిన్యూస్గా మిక్సర్లో గ్రైండ్ చేసుకోవాలి. అలా చేస్తే ఎండుమిరపకాయల విత్తనాలన్నీ మెదుగుతాయి. ఇంకా ఎర్రగడ్డ, టమాటా అంతా బాగా కలిసి కారం మంచి టేస్ట్ వస్తుంది. అత్తయ్య, ఇప్పుడు నాకు నా మొదటి పొరపాటు అర్థమైంది. నేను జస్ట్ 1 నిమిషం గ్రైండ్ చేసి తీసేస్తున్నాను, అందుకే కారం టేస్ట్ మారిపోతుంది. ఈ ఎర్రగడ్డ కారంని పక్కకు తీసుకొని ఉంచుకోవాలి. అదే మిక్సర్ బౌల్లో కారం ఉంచి అదే బౌల్లో వేయించిన 100 గ్రాముల శనగకాయ పప్పు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు వేయాలి, ఎందుకంటే మనం చేసుకున్న ఎర్రగడ్డ కారంలో కూడా కారం ఉంటుంది కాబట్టి. సరిపడ రాళ్ల ఉప్పు వేసుకోవాలి. చట్నీ కాస్త పుల్లగా కావాలంటే 1/2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి మిక్సర్లో గ్రైండ్ చేయాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి 3 నుంచి 4 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ కూడా కాస్త ఎక్కువసేపే గ్రైండ్ చేస్తే చాలా రుచిగా వస్తుంది. చట్నీని ఒక బౌల్లో తీసుకొని దానిపై తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు పోపుకు కొద్దిగా ఆయిల్ పోసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలన్నీ చిటపట ఆగిన తర్వాత కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి ఆ పోపుని కొత్తిమీర మీద డైరెక్ట్గా వేయాలి. అంతే, దోశలోకి శనగకాయ పప్పు చట్నీ రెడీ అయ్యింది. అత్తయ్య, త్వరగా చేయరా, నాకు నోరు ఊరిపోతుంది. కాస్త ఓపిక పట్టమ్మాయి, 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఇప్పుడు దోశ పిండం పెట్టుకొని వేడైన తర్వాత కాస్త నూనె పోసుకోవాలి. దోశ పిండిలో కాస్త ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి ఇలా జారుడుగా కలుపుకోవాలి. అత్తయ్య, పిండిలో వంట సోడా వేయాలా? అవునమ్మాయి, వంట సోడా వేస్తే క్రిస్పీగా వస్తుంది. అందుకే నా దోశలు మెత్తగా వస్తున్నాయి. ఇప్పుడు ఓ గరిటెతో దోశ పిండిని పెన్నం మీద పోసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కాస్త ఫాస్ట్గా స్ప్రెడ్ చేయాలి, లేదంటే దోశ మందంగా వస్తుంది. తరువాత కాస్త ఆయిల్ పోయాలి. ఇలా దోశ కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడే ఎర్రగడ్డ కారం వేయాలి. ఓ, అందుకేనా నా దోశ మెత్తగా వస్తుంది? అత్తయ్య, నేను ఇక్కడ కూడా తప్పు చేశాను. రోస్ట్ అవ్వకముందే కారం వేశాను. అందుకే అమ్మాయి నీకు మెత్తగా వస్తుంది.
ఎర్రగడ్డ కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఒక కడిగిన కోడిగుడ్డును తీసుకొని దోసపై పగలగొట్టి పోయాలి. అదే పెంకులతోనే కోడిగుడ్డుతో కారం కలుపుతూ స్ప్రెడ్ చేయాలి. అలా చేస్తే చాలా సమంగా స్ప్రెడ్ అవుతుంది. తరువాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఉంచి తరువాత దోసను సగానికి మడత పెట్టి అలానే పెన్నంపై తిప్పాలి. అత్తయ్య, మడత పెట్టకుండా అలాగే తిప్పొచ్చు కదా? అలా చేస్తే ఎగ్ త్వరగా మాడుతుంది, పెన్నం కూడా పాడవుతుంది. అలా నచ్చకుంటే ఇలా కాస్త రోస్ట్ అయిన దోస పైన ముందుగా చేసి ఉంచిన ఒక ప్లెయిన్ దోస వేసి కొద్దిగా ప్రెస్ చేయాలి. దానిపై కాస్త ఆయిల్ పోసి లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకున్నా సరే రెండు వైపులా దోసను తిప్పుతూ లో ఫ్లేమ్లో ఉంచి రోస్ట్ చేసుకోవాలి. అంతే అమ్మాయి, నీకోసం చేసిన ఎగ్ దోసతో పాటు ఎర్రగడ్డ కారం చెనక్కాయ పప్పు చట్నీ రెడీ అయ్యింది. మీరు ఈ ఛానల్కి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ నొక్కండి.